हाय अंडी, वेलकम बैक टू प्रियास कुक बुक। इवाल्टी मन रेसिपी स्ट्रॉबेरी फलूदा। स्ट्रॉबेरीज దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది। ఒక్కసారి తిన్నారంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది స్ట్రాబెరీ ఫలూదా। మరి ఎలా చేయాలో చూసేద్దామా। దీనికోసం ముందుగా ఓ 1/2 లీటర్ పాలని కాచుకోండి। పాలు కాగిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల పంచదారని వేసుకోవాలి। పంచదారని పాలకి సరిపడేంత మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు। పంచదార కూడా పూర్తిగా కరిగిన తర్వాత 2 టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్ని పాలతో కానీ నీళ్ళతో కానీ ఉండలు లేకుండా కలుపుకుని ఈ పాలల్లో పోసుకోండి। కార్న్ ఫ్లోర్ ఆప్షనలేనండి, కానీ ఇలా పోసుకుంటే పాలు కొంచెం చిక్కగా ఉంటాయి। ఇలా కార్న్ ఫ్లోర్ వేసాక బాగా కలుపుకుని ఓ 2-3 నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి। పూర్తిగా చల్లారిన పాలని ఫ్రీజర్లో ఓ గంట పెట్టుకుంటే చల్లగా అయిపోతాయి। లేదు మీకు టైం ఉందంటే రిఫ్రిజిరేటర్లోనే పెట్టుకోండి। సర్వ్ చేసేటప్పుడు ఇలా స్ట్రాబెరీ సిరప్ని తీసుకుని సర్వింగ్ గ్లాసెస్లోకి ఒక్కొక్క గ్లాసులో 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోండి। ఆ పైన ఓ 20 నిమిషాలు నానబెట్టిన సబ్జా గింజల్ని ఉడికించి చల్లార్చిన సేమియాని వేసుకుని సన్నగా కట్ చేసిన స్ట్రాబెరీ ముక్కలు కూడా వేసుకోండి। ఆ పైన టూటీ ఫ్రూటీని వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా ఆ పాలను పోసుకోవాలి। గ్లాస్లో సగం వరకు పాలను పోసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి। నేనైతే దీనిలో స్ట్రాబెరీ సిరప్ కన్నా స్ట్రాబెరీ పీసెస్నే ఎక్కువ వేసుకున్నాను। పైగా నేను స్ట్రాబెరీ ఐస్ క్రీమ్నే యూజ్ చేశాను కాబట్టి సిరప్ని కొద్దిగా తక్కువ వేసుకున్నాను। మీ దగ్గర స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ లేకపోయినా స్ట్రాబెరీస్ కొద్దిగా తక్కువ ఉన్నా సిరప్ని కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది। ఒకవేళ మీకు ఫలూదా ఇంకా డార్క్ కలర్లో రావాలన్నా సిరప్ని కొద్దిగా ఎక్కువ వేసుకుని కలుపుకోండి। ఇప్పుడు పైన కొంచెం స్ట్రాబెరీ సిరప్ని సేమియా సబ్జాల్ని మళ్ళీ వేసుకుని ఆ పైన స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ని పెట్టుకోండి। ఆ పైన కొద్దిగా స్ట్రాబెరీ ముక్కల్ని వేసుకుని టూటీ ఫ్రూటీని కూడా వేసుకుని కొంచెం స్ట్రాబెరీ సిరప్ని అలా డ్రిజిల్ చేసి వెంటనే సర్వ్ చేస్తే సూపర్గా ఉంటుంది। ఇది ఇలా ఇప్పుడు చూడడానికి లైట్ కలర్లో ఉన్నా మనం ఐస్ క్రీమ్తో కలిపి తినేసరికి మంచి పింక్ కలర్లోనే ఉంటుందండి। సో మీకు ఎలా అనిపించింది ఈ స్ట్రాబెరీ ఫలూదా? మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి। మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మా కొత్త వీడియో నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా మీ వరకు వచ్చేస్తాయి। థ్యాంక్ యూ।